హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చెప్తున్నారు హెచ్డి ఫోటో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, పిఎన్జి ఫోటోస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలని, నువ్వు ఏం యూస్ చేస్తావని. దానికోసమే ఈ టాపిక్ చేస్తున్నా. దానికోసం ఒక అప్లికేషన్, ఒక 5 బెస్ట్ వెబ్సైట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసుకుంటా ఫొటోస్ అండ్ పిఎన్జి ఫొటోస్. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. దానికోసం ఒక 5 వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను. దానికోసం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒక వెబ్సైట్ గురించి మనం తెలుసుకుందాం. www.freepng అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మీకు పైననే వెబ్సైట్ వస్తుంది. ఇదే వెబ్సైట్ ఫ్రీ పిఎన్జి ఇమేజ్ అనే వెబ్సైట్ ఉంది. నేను చాలా ఇమేజ్ ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకుంటాను. ఇవి టోటల్ పిఎన్జి ఇమేజ్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి కూడా మంచి మంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. కొన్ని దొరుకుతుంది, కొన్ని దొరకవు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో చాలా వెబ్సైట్లో కొన్ని దొరుకుతాయి. మనం పిఎన్జిగా మార్చుకోవాలంటే గూగులే మనకు బెస్ట్. కానీ కొన్ని మనం ఓన్లీ పిఎన్జి కావాలంటే ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకో వెబ్సైట్ గురించి కూడా చెప్తాను మీకు, ఎండ్ వరకు అంతే చూడండి. ఇవి అన్నీ టోటల్ పిఎన్జి, మంచి మంచి వెబ్సైట్ ఉంది. ఇంకో వెబ్సైట్ గురించి చెప్తా, www.vhv.com అని టైప్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇదే వెబ్సైట్ ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వెబ్సైట్ నుంచి కూడా మంచి మంచి పిఎన్జి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుంటా. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు 5 వెబ్సైట్ బెస్ట్ వెబ్సైట్ గురించి లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ పిఎన్జి ఇమేజెస్, మంచి మంచి ఉంటాయి. కొన్ని ఏవైతే దొరకవు, కొన్ని గూగుల్ నుంచే డౌన్లోడ్ చేసుకొని మనం పిఎన్జి చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వెబ్సైట్ కూడా లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఒక యాప్ గురించి కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ పేరు పింట్రెస్ట్. నేను చాలా అంటే చాలా ఇమేజెస్ ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకుంటా. సూపర్ సూపర్ ఇమేజెస్ ఉంటాయి ఇందులో, ఓన్లీ హెచ్డి ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి పిఎన్జి కూడా మీరు మార్చుకోవచ్చు. మంచి మంచి ఇమేజెస్ అయితే ఇక్కడ దొరుకుతుంది. మీకు ట్రై చేయండి ఒకసారి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్, అన్ని పర్మిషన్ ఇచ్చండి. నేను యూస్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఇది ఒక యాప్ గురించి కూడా చెప్పండి అని చెప్పారు, అందుకోసమే యాప్ గురించి చెప్తున్నా. ఒక ఫోటో మనం బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసుకుందాం. మంచి మంచి ప్లేసెస్ ఉంది ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ఫొటోస్ ఉన్నాయి. యాప్ మీరు 100% యూజ్ చేయండి, మీకు చాలా అంటే చాలా యూస్ ఉంటుంది ఈ యాప్లో. మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి ఇందులో, చాలా అంటే చాలా బాగుంటాయి. ఫోటో హెచ్డి ఫొటోస్ ఉంటుంది. నేనైతే ఇందులోనే యూస్ ఇక్కడ నుంచే డౌన్లోడ్ చాలా ఫొటోస్ ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకొని పిఎన్జి లాగా కూడా మార్చుకుంటా. వెబ్సైట్లో అది బీజీ వెబ్సైట్లో చాలా మంచి మంచి సూపర్ సూపర్ ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టైం లెంత్ వీడియో లెంత్ ఎక్కువైతుందని నేను కొంచెం కొంచెమే చూపిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని కొన్ని మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి. ఈ యాప్ గురించి మాత్రం మీరు 100% ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మీకు పక్కా యూస్ అవుతుంది ఇది. ఇంకా ఒక 2-3 ఫోటోలు మీకు చూపిస్తాను, మంచి మంచి ఫొటోస్. లవర్స్ బ్లాక్ పిఎన్జి ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు. లవ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనే టైప్ చేయండి. మీకు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కావాలంటే ఇవి టోటల్ పిఎన్జి. పిఎన్జి లాగా కూడా మార్చుకోవచ్చు మనం ఈజీగా. ఇక్కడ నుంచి మీరు చాలా ఫొటోస్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చాలా అంటే చాలా యూస్ అవుతుంది ఈ యాప్. నేను చాలా ఈ యాప్నే యూస్ చేస్తున్నా. ఈ వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 వెబ్సైట్ ఫొటోస్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పిఎన్జిగా ఫోటో మార్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాప్ లింక్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లింక్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు మీకు ఏదైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.